హైదరాబాద్ కూడా ఈ విధంగా విస్తరించడానికి కారణం మీరు అన్నట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది రియల్ ఎస్టేట్ ఆటోమేటిక్ కానీ ఎందుకో వండి నుంచి కాస్త డల్గా ఉంది ఇప్పుడు కూడా కొంతమంది అడ్వాన్స్ ఇచ్చి వెనక్కి తీసుకుంటున్నారు బిల్డర్స్ దగ్గర నుంచి అని చెప్పి వినిపిస్తుంది మాట ఎంతవరకు నిజంగా అది కరెక్టేనండి ఒక భయం వస్తుంది కదా యాక్చువల్గా రియల్ ఎస్టేట్ ఎలా ఉందంటే ఈ భయం అనేది ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది మార్కెట్ మీద కొంతవరకే చూపిస్తుంది తర్వాత ఏమి ఉండదు బట్ స్టార్టింగ్ లో ఉంటుంది అది ఎలా అంటే ఇప్పుడు మేము మేమే చే చూస్తుంటాం కదా ఒక మంచి ప్లాట్ ఉంది హైవే మీద ఉంది రేటు తక్కువ బాగుంది నాకు డబ్బులు అవసరం తక్కువ రేటుకి ఇస్తాను అయితే వాస్తవ అంత అంతా బాగుంది దాని పక్కన చిన్న రెండు మూడు సమాధులు ఉన్నాయి అనుకోండి అంటే చిన్నదే అది ఇగ్నోరబులే వులే ఇంకొనరు సెంటిమెంట్ అది సెంటిమెంట్ అలానే బిల్డింగ్ చాలా బాగుంది ఎవ్రీథింగ్ సూపర్ ఉంది ఎక్సలెంట్ ఉంది మొత్తం బాగుంది రేటు కూడా తక్కువ వస్తుంది బ్యాంకులో అన్ని వస్తున్నాయి చిన్న విధులు ఉంది కొనరు వాస్తు వృద్ధి ముందు కొనరు అంటే ఒక చిన్న ఇది చాలన్నమాట అలానే ఇప్పుడు హైడ్రా వల్ల ఇప్పుడు భయపడుతున్నారు యాక్చువల్గా సో ఎక్కడ తీసుకోవాలి ఎక్కడ తీసుకోకూడదు అనేది కూడా భయపడాల్సిన అవసరం లేదు మనం వెబ్సైట్ ఒకటి ఉంది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ లేక్స్ డాట్ 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 దాంట్లో మీకు అన్ని లేక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట ఫైండ్ అని ఉంటుంది దాని మీద కంట్రోల్ ఎఫ్ అని కొడితే ఫైండ్ లొకేషన్స్ చూసి మీరు దాని మీద క్లిక్ చేస్తే మీరు ఏ లొకేషన్ ఏ చెరువు అయితే ఏ ఏరియాలో అయితే చూస్తున్నారో ఆ ఏరియా క్లిక్ చేస్తే అక్కడ ఉన్న చెరువులు కనిపిస్తాయి చెరువులతో పాటు రెండు ఒక బ్లూ లైన్ ఒకటి రెడ్ లైన్ ఒకటి కనిపిస్తుంది బ్లూ లైన్ లైన్ అనేది బఫర్ జోన్ కింద చూపిస్తుంది రెడ్ లైన్ అనేది క్యాస్ట్రల్ జోన్ కింద చూపిస్తుంది అంటే బఫర్ నెక్స్ట్ జోన్ అనమాట సో ఈ ఇవి చూపిస్తుంది అనమాట దీన్ని మళ్ళీ మీరు వెరిఫై చేసుకోవాలంటే దీన్ని మీరు డేటా తీసుకుని ఈ సర్వే నెంబర్స్ని వెరిఫై చేసుకోవాలంటే ధరణి పోర్టల్లో అగ్రికల్చర్ ల్యాండ్స్కి వెళ్ళేసి అక్కడి నుంచి మనం ఈ డీటెయిల్స్ అన్ని ఇస్తే అక్కడ కూడా కరెక్ట్ చేయాలనే ఒక ఆప్షన్ ఉంటుంది ఆ మ్యాప్స్ ఓపెన్ అవుతాయి దాంట్లో సర్వే నెంబర్స్ అన్ని చూసుకోవచ్చు ఈ చిన్న ఇది యాక్చువల్ వెరిఫికేషన్ దట్స్ బిఫోర్ దట్ అంతేగాని దానికి భయపడాల్సిందైతే చిన్న సొల్యూషన్ ఉన్న దాన్ని పక్కన పెట్టేసి రియల్ ఎస్టేట్ పడిపోయింది మేము తీసుకోలేము అంటాం అనేది అది కూడా కరెక్ట్ కాదు అది బైఎస్ లాసే బిల్డర్ కూడా దృష్టిలో మార్కెట్ అయితే రిజిస్ట్రేషన్ ఎలా చెప్పాలంటే అందరూ రెండు రకాలు ఉన్నాయండి దీంట్లో మనం ఎప్పుడైతే స్టార్టింగ్ లో అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు నుంచి తర్వాత అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత గవర్నమెంట్ మారిపోవటం మళ్ళీ సెంట్రల్ ఎలక్షన్స్ మళ్ళీ గవర్నమెంట్ మారిపోవటం కొత్త గవర్నమెంట్ రాగానే ఇక్కడ కొంచెం కదలికలు ఐ మీన్ టు సే కొత్త గవర్నమెంట్ మీద జనాలకి దృష్టి ఉంది నెక్స్ట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపీ అనేది మెయిన్ ఇది ఏంటంటే హైదరాబాద్ ఇన్వెస్టర్స్ మార్కెట్ ఇన్వెస్టర్స్ ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ ఇన్వెస్టర్స్ అంటే ఎండ్యూజర్స్ ఉంటారు నాకు ఇల్లు కావాలి కొనుక్కుంటా రేట్లతో సంబంధం లేదు నాకు ఈ ఇల్లు నచ్చింది నా పిల్లలు ఇక్కడ చదువుకుంటారు నాకు ఇక్కడ జాబ్ ఉంది నాకు కంఫర్ట్ ఉంది నేను కొనుక్కుంటా ఈ ఎండ్యూజర్స్ వీళ్ళకి ఇవన్నీ ఆలోచించరు ఇన్ యూజర్స్ అదే వీళ్ళు ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో నేను ఇక్కడ ఒక కోటి రూపాయలు పెడితే నాకు వన్ ఇయర్కి ఎంత వస్తుంది టూ ఇయర్స్ ఈ బ్యాచ్ ఎక్కువ మంది ఉన్నారనమాట సో వీళ్ళు వీళ్ళు వీళ్ళేంటంటే ప్రతిధిగా మేము ఇన్వెస్ట్ చేస్తే వస్తుందా రాదనేది చెక్ చేస్తూ ఉంటారు దే ఆర్ ద గేమ్ చేంజర్ ఇంకా చెప్పాలంటే అంటే వీళ్ళు కనుక ఎక్కువ బాగా రియల్ ఎస్టేట్ లిమిట్స్ చేసుకుంటే రియల్ ఎస్టేట్ ఒక రేంజ్కి అలా అలా వెళ్ళిపోతూ ఉంటుంది వీళ్ళు కనుక ఇట్లాంటి భయాలు ఆగిపోతే మళ్ళీ ఆగుతూ ఉంటుంది అనమాట జరిగింది ఏంటంటే ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత జివో ట్రిప్లోను తీయమని చెప్పడం ఒకటి తర్వాత ఏమో మెట్రో కొంచెం చేంజెస్ చేయటం ఫార్మాసిటీ షిఫ్టింగ్ దీంతో మళ్ళీ జనాలు కొంచెం ఆలోచనలు పడ్డారు వాట్ హ్యాపెండ్ అని తర్వాత ఇమీడియట్గా సీఎం దృష్టికి తీసుకెళ్తే ఆయన మళ్ళీ లేదు లేదా హైదరాబాద్ని మనం నేను నాకు అంద రియల్ ట్రన్ ఓన్లీ హైదరాబాద్ని ఒక రేంజ్కి తీసుకెళ్తామని చెప్పేసి ఇమిడియట్గా అవుటరింగ్ రోడ్కి సంబంధించిన ఆగిపోయిన పనులు స్టార్ట్ చేయడము తర్వాత ఏమో సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడుకుని కొన్ని హైవేస్ పెండింగ్ అనేవి శాంక్షన్ చేసుకుంటాం ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ బాంబే హైవే ఉంటే ఎందుకు స్ప్రెడ్ అవ్వట్లేదు మార్కెట్లో జరుగుతున్న వర్క్స్ వర్క్స్ కావచ్చు ముఖ్యమంత్రిగా తీసుకునే నిర్ణయాలు కావచ్చు హైలైట్ అవ్వట్లేదు అదేముందంటే జనరల్గా చెడు అట్రాక్ట్ చేస్తుంది జనాన్ని ఎప్పుడైనా టక్కని అందుకే అటువైపు వెళ్ళిపోతారు అది దట్ ఈస్ వాట్ అది తాత్కాలికంగానే ఉంటుంది ఎక్కువ కాలం అయితే ఉండదు ఆబ్వియస్లీ మనం యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఇవి అట్రాక్ట్ అయిపోతాయి దాని మీదకి వెళ్ళిపోతాం అనమాట చాలా చూపిస్తుంది సోషల్ మీడియా ఇస్ రూలింగ్ నవే డేస్ పీపుల్ ఆర్ స్పెండింగ్ మోర్ టైమ్ ఇన్ సోషల్ మీడియా ఆఫ్టర్ ద జాబ్ జాబ్ టైం తర్వాత ఎక్కువగా సోషల్ మీడియాలోనే టైం ఈవెన్ ఇవి నా డ్రైవర్ కింద ఉన్నాడు ఇప్పుడు మీరు చూడండి అదే దాంట్లో ఉంటుంది దేర్ ఇస్ నో ఎనీ అదే వర్క్ అనమాట అంతే పిల్లలు కూడా అంతే ఇప్పుడు చదువుకోవాలి ఈరోజు ఏమవుతుంది రేపు సబ్జెక్ట్ ఉన్నాయి రేపు సబ్మిట్ సబ్మిట్ చేయండి అని పిల్లలకి ఫోన్లో పంపించే పిల్లలు తీయగానే ఇంక ఇన్స్టా వెళ్తుంది బీఫ్ ఇక అసలు ఫోన్ పట్టుకునేది దాంట్లో ఏముంది కంటెంట్ చూసుకొని రాసుకోవాలనే ఉద్దేశం ఉంటుంది తీయంగానే ఆల్రెడీ పాపప్స్ వచ్చి ఉంటాయి అనమాట అవి దాంట్లో టైం వెళ్ళిపోతుంది సో సోషల్ మీడియా ఇస్ రూలింగ్ రైక్ ఎనీథింగ్ రైట్ సో దట్ ఈస్ ద ఇంపాక్ట్ కొంత ఉంది అందుకే మీలాంటి వాళ్ళు కొంచెం విజ్ఞత కలిగిన రియలేటర్తో కూర్చోబెట్టి ఎక్కువగా ప్రమోట్ చేసేస్తే ఇవన్నీ నలిఫ్ అయిపోతాయి అది ఇది సూక్ష్మంగా అయితే ఇది స్థూలంగా మనం ఎలా స్టడీ చేయాలి ఈ కంపేర్ విత్ హైదరాబాద్లో రోజు కూడాను రియల్ ఎస్టేట్ కంపేర్ టు ఆల్ అదర్ సిటీస్ ఇన్ ఇండియా హైదరాబాద్ ఈజ్ వండర్ఫుల్ హిస్టరీ టెల్లింగ్ దట్ బెంగళూరు ఉంటుంది ఫస్ట్ ప్లేస్ సెకండ్ వేరే వేరే ప్లేస్ ఉండేది పూనా ఇప్పుడు ఐ విన్ ఇప్పుడు ఇప్పుడు పోయి హైదరాబాద్ బికమ్ నెంబర్ వన్ చూడండి లాస్ట్ అనురాగ్ స్టడీస్ కానీ జేఎల్ఎల్ స్టడీస్ కానీ మనం తీస్తే ఇక్కడ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ స్టడీస్ అదే మనకి గణనీయంగా రేట్లు పెరిగినాయి ఇక్కడ సప్లై కూడా పెరిగింది బయర్స్ కూడా కొన్నా కొన్నారు ఆఫీసెస్ స్పేసెస్ పెరిగినాయి అంటే బెంగళూరు బికమ్ సెకండ్ ప్లేస్ మనది రేట్ల విషయంలో ఒక టూ ఇయర్స్లోనే ఎయిటీ నైన్ పర్సెంట్ పెరిగిపోయింది అక్కడ ఫిఫ్టీ ఫోర్ ఫోర్ పర్సెంట్ ఉంది పెరుగుదల అట్లనే జాబ్స్ అట్లనే ఈ మనం రెంటల్ వాల్యూస్ విషయంలో కూడా ఇప్పుడు రెంటల్ వాల్యూ హైదరాబాద్ కూడా పెరుగుతూ వస్తుంది ఇంత ముందు అది లేదు సో ఇట్లా అబ్జర్వ్ అవుతూ వస్తుంది రియల్ ఎస్టేట్ మార్కెట్ అంటే మీరు నిజంగా కనుక స్థూలంగా అంటే అలాగనక స్టడీ చేస్తే వాట్ ఈజ్ హ్యాపినింగ్ ఇవన్నీ చిన్న చిన్న పట్టించుకోం ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను లాస్ట్ టైం కూడా నేను చెప్పినట్టున్నాను మనం ఒక ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి కింద చూస్తున్నాం అనుకోండి సపోజ్ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి వెహికల్స్ వెళ్తూ ఉంటాయి లేదా యాక్సిడెంట్ జరిగే ముందు ఒక రెండు వెహికల్స్ కొలడే ముందు ఫస్ట్ మనకి తెలిసిపోతుంది గుద్దుకుంటాయని చెప్పి కమ్ టు దట్ ఈస్ ద స్థూలంగా ఆలోచించడం అంటే విల్ వీల్ టు నో వాట్ హ్యాపెన్ ఇమీడియట్గా అదే ఆ వెహికల్స్ పక్క నుంచి బైక్ మీద వెళ్ళేవాళ్ళు ఆడుకునేవాళ్ళు లేకపోతే సైకిల్స్ మీద వెళ్ళేవాళ్ళకి అర్థం కాదు అది అది దే డోంట్ అండర్స్టాండ్ అనమాట సో ఇది సూక్ష్మం యాక్చువల్గా అయితే మనం అలా స్థూలంగా చూసుకోవాలి వాట్ ఇస్ హ్యాపెనింగ్ మార్కెట్ అనేది అంటే ఎంత ఎన్ని కంపెనీస్ వస్తున్నాయి ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది అట్లనే ఇళ్ళ రేట్లు ఎలా పెరుగుతూ వస్తున్నాయి ఇవన్నీ దీన్ని కనుక ఆలోచిస్తే ఈ మార్కెట్తో మనకి ఇది ఉండదు ఈ రోజు కూడా అండి ఎన్ని ఉన్నా కూడా ఈ రోజు కూడా ఇన్వెస్ట్ చేయాలంటే రియల్ ఎస్టేట్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్ నువ్వు డబ్బులు సంవత్సరం క్రితం నుంచి నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం రేపు ఇన్వెస్ట్ చేద్దాం చూద్దాం చూద్దాం వెయిటింగ్లో ఉన్నాడు కోట్ల రూపాయలు పెట్టుకుని అలా కూర్చున్న వాళ్ళు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి అంతే ఉన్నారు ది డెంట్ ఇన్వెస్ట్ అలా అని చెప్పేసి లాస్ట్ ఇయర్కి ఇయర్కి ఒక థర్టీన్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ అయితే వచ్చింది పెరిగింది మనకి రిజిస్ట్రేషన్స్ డాటా తీసుకుని తెలుస్తుంది లాస్ట్ ఇయర్ ఈ మా మార్చ్ ఏప్రిల్ ఏప్రిల్ మే జూన్లో ఎన్ని రిజిస్ట్రేషన్స్ అయినాయి ఈ సంవత్సరం ఎన్ని రిజిస్ట్రేషన్స్ అయినాయి అలా చూసుకున్న రేట్లు అప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు అలా చూసుకున్నా అంటే ఫిఫ్టీన్ టు ఎయిటీన్ పర్సెంట్ అయితే పెరిగింది అంటే ఈ వన్ వన్ ఇయర్ బ్యాక్ ఇఫ్ దే ఇన్వెస్ట్ కొంచెం ధైర్యం చేసి ఇన్వెస్ట్ చేస్తే ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ వచ్చినా వచ్చినట్టు కదండి కోటి రూపాయలకి పదిహేను లక్షల రూపాయలు అంటే ఇట్స్ ఇస్ నాట్ ఏ స్మాల్ డీల్ కదా సో చాలా మంది ఇలా స్టక్ అవుతున్నారు కానీ అది ఇట్స్ నాట్ కరెక్ట్ రియల్ ఎస్టేట్ ఇస్ వండర్ఫుల్ ఇయర్ ఇక్కడ ఎప్పుడు ఆగదు ఇవి ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు హైడ్రా వచ్చింది రేపు ఇంకోటి వస్తుంది ఇంకోటి వస్తుంది బట్ అవన్నీ చిన్న చిన్నవి అని అనమాట ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ ఒక సంస్కరణలేనండి మొత్తం ఇస్ సంస్కరణ అంటే ఒక ఒక గొప్ప కింద మనం కన్సిడర్ చేసుకుని ముందుకెళ్ళాలి మన ఛానల్ ఎక్కువ మంది ఎన్ఆర్ఐలు ఫాలో అవుతూ ఉంటారు ఎన్ఆర్ఐల్ ఇప్పుడు కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉన్నారు ఇప్పుడు ఏం జరుగుతుంది అసలు ఇన్వెస్ట్ చేయొచ్చు చేస్తే రైట్ టైం అయినా అప్రిసియేషన్ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలకు వస్తుంది గతంలో ఎడ అడ అడపదడప వచ్చేవాళ్ళు చూసుకునే వాళ్ళు పెట్టేవాళ్ళు ఇప్పుడు కొద్దిగా అటుగా ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఒక పక్క అమరావతి మరోపక్క హైదరాబాద్ మరోపక్క హైట్రా వచ్చేది ముఖ్యమంత్రి గారు ఫోర్త్ సిటీ అని చెప్పి ఆయన ముందుకు వెళ్తున్నారు ట్రిపుల్ ఆర్ చుట్టూ మళ్ళీ ఇన్వెస్ట్ చేయొచ్చు ఒక పెద్ద కన్ఫ్యూజన్ కన్ఫ్యూజ్ మొత్తం బయటపడాలంటే మీరు ఇచ్చే సలహా సింపుల్ అండి యాక్చువల్గా ఇప్పుడు ఎక్కువగా మన రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇక్కడ కంటే కూడా అమెరికాలో ఎక్కువగా ఉన్నారు అమెరికాలో కానీ ఇతర ఇతర దేశాల్లో ఎక్కువగా ఉన్నారు మనకంటే ఎక్కువ స్టడీ చేసేది కూడా వాళ్ళే వాళ్ళే ఇంకా అది లక్కువ అని ఒక తెలియదు కానీ అక్కడికి వెళ్ళే అందరూ బాగా చదువుకునే వెళ్తారు కాబట్టి చాలా అనలిసి ఇస్తారు ప్రతి విషయంలో చాలా మైక్రో లెవెల్ మ్యాక్సిమం అన్నీ చేస్తారు ఎక్కువగా చూసినప్పుడు ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఒకళ్ళు ఒకళ్ళు చెప్తారు ఒకళ్ళు ఇంకోటి చెప్తారు ఒకళ్ళు వాళ్ళు బాధలు చెప్తారు గవర్నమెంట్ ఏమో అది చెప్తుంది ఇవన్నీ ఉంటే వెళ్ళి కన్ఫ్యూజ్ వాళ్ళు ఇక్కడ ఉంటే వాస్తవిక పరిస్థితి తెలుస్తుంది ఏం జరుగుతుంది అనేది వాళ్ళు అక్కడ ఉంటారు వాళ్ళకి ఈ న్యూ ఈ న్యూస్ ఛానల్స్ పేపర్ చదివేసి భయపడటం అనేది ఇంకా అది కామన్ థింగ్ అనమాట ది ఆర్ ఎఫరైడ్ ఆఫ్ ఓట్ ఇట్ బట్ దే డీ నాట్ ఎఫరైడ్ భయపడాల్సిన అవసరమే లేదు యాక్చువల్గా నేను ఎప్పుడేం చెప్తాను కదా ఇవి కాదు స్టడీ చేయాల్సింది మనం మార్కెట్ ఎలా ఉంది ఎన్ని కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి తర్వాత గ్రోత్ ఎలా ఉంది కంపెనీస్ ఎలా వస్తుంది ఎంప్లాయ్మెంట్ ఎలా వస్తుంది అట్లానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా వస్తుంది ఒక ఐదేళ్ల క్రితం హైదరాబాద్ ఎలా ఉంది పదేళ్ల క్రితం ఎలా ఉంది రాబోయే ఐదేళ్ళు ఎలా ఉంటుంది రాబోయే పదేళ్ళలో ఎలా ఉండబోతుంది ఇఫ్ ఇదే ఇవి ఇవి కనుక ఆలోచించి మాత్రం దే డెఫినెట్లీ దే విల్ కమ్ అవుట్ టమ్మాట సిన్సియర్ సైజేషన్ ఎనీ కన్ఫ్యూషన్ యాక్చువల్ నో కన్ఫ్యూజన్ అటాల్ ఆ ఇప్పుడు కూడా ఉంది కాబట్టి కొనుక్కునేటప్పుడు నేను ఇప్పుడు చెప్పాను కదా హెచ్ఎండి లేక్స్ డాట్ ఈ ఇలాంటి వెబ్సైట్స్ చూసుకొని జాగ్రత్తలు చూసుకుని మనం వెళ్ళి హ్యాపీగా వాళ్ళతో డాక్యుమెంటేషన్ చూసుకుని కొనవచ్చు అనమాట చక్కగా టైమ్ ఎప్పుడైతే మార్కెట్ సరిగా నడవదు బయర్ టైం అవుతుంది దేర్ ది బిగ్ విన్నర్ యాక్చువల్గా మీకు చూసారా టూ థౌజండ్ ఎయిటీన్లో టూ థౌజండ్ ఎయిట్లో రిజిసెషన్ వచ్చిన తర్వాత మార్కెట్ పడిపోయింది ఇండియా మన హైదరాబాద్లో తర్వాత టూ థౌజండ్ ట్వెల్వ్ థర్టీన్లో మన తెలంగాణ ఇష్యూస్ వల్ల అట్లానే టూ థౌజండ్ సిక్స్టీన్లో బంద్ వల్ల దీనివల్ల బాగా గణనీయంగా పడిపోయిన మార్కెట్ రెండు వేల పద్దెనిమిదిలో కొంచెం ఇంకా విసిగిపోయిన వాళ్ళు పద్దెనిమిది నుంచి కొంచెం ఇన్వెస్టర్స్ బయటకు వచ్చి ఇన్వెస్ట్మెంట్ అప్పుడు మార్కెట్ లేదు లేదు బట్ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు అండ్ ఆర్ ద డేర్ చేయడం స్టార్ట్ చేస్తారు ఇంకేం చేస్తాం పదా తీసుకుందాం పడుంటుందిని అట్లా టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ ఎన్నింగ్ వరకు జనాలు ఇన్వెస్ట్ బయర్స్ మార్కెట్ ఫ్రమ్ ద బిగినింగ్ దట్ ఈస్ బయర్స్ మార్కెట్ ఎక్కువ లాభపడింది కూడా అదే టైం అంటే ఎక్కువ లాభపడింది వాళ్ళే అన్నమాట టూ థౌసండ్ దట్ రిజిస్ట్రేషన్ ఎవరైతే తీసుకుంటారో బయర్స్ దెన్ దే విల్ బి గేమ్ చేంజర్ అనమాట లైక్ గో ఎనీథింగ్ అనమాట అది విషయం ఫోర్త్ సిటీ అసలు ఈ ఫోర్త్ సిటీ కాన్సెప్ట్ అనేది ఇంతకుముందు ఎప్పుడూ లేదు ముఖ్యమంత్రి గారు తీసుకొని వచ్చారు అవును ఎక్కడైతే ఫార్మా సిటీ ఉందో ఆ ఫార్మా సిటీ రద్దు చేయగానే మార్కెట్ మీద కొంత ప్రభావం చూపించాను అదే ప్లేస్లో మళ్ళీ ఫోర్త్ సిటీ తీసుకొని వస్తాను అని చెప్పారు మరి అటు సైడ్ మార్కెట్ పెరిగే అవకాశం ఉందా శ్రీశైల హైవే కావచ్చు ఒక అక్కడికైనా ఫోర్త్ సిటీ వస్తే ఇటు బెంగళూరు హైవే ముంబై హైవే నాగార్జునసాగర్ హైవే విజయవాడ హైవే ఎలా ఉంటుంది ఈ ఈ లొకేషన్స్ మొత్తం రిగార్డింగ్ ద ఫోర్త్ సిటీ అంటే అండి యాక్చువల్గా ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ లైక్ గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయనుకోండి ఒక సిటీ ఒక బాగా పెరిగిపోయిన తర్వాత వాళ్ళకి ఎప్పుడు సిటీ గ్రో అవుతూనే ఉండాలి దే వాంట్ గ్రో అనమాట ఆ సిటీ ఎప్పుడైతే గ్రో అవుతుంటుందో పీపుల్ వస్తుంటారు ఉద్యోగ అవకాశాలు వస్తుంటాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ వచ్చి ఉండేవాళ్ళు ఉంటారు ఇది ఒక కాన్సెప్ట్ అనమాట ఇప్పుడు దుబాయ్ లాంటి కంట్రీస్లో ఏంటంటే సిటీ ఇంకా అది చాలు ఇంకా ఇంకా ఎక్కువైపోయింది అనగానే రిమోట్ లొకేషన్ ఒక థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ని అక్కడ ఒక ఇది స్టార్ట్ చేస్తారు అక్కడ ఒక ఏదో దుబాయ్ న్యూ సిటీ అని ఇంటర్నెట్ సిటీ అని ఏదో పేరు పెట్టేసి స్టార్ట్ చేస్తారన్నమాట సో అట్లాగా అక్కడ డెవలప్మెంట్ అవుతూ ఉంటుందండి సో ఇక్కడ డెవలప్ చేయాలంటే ఖర్చు చాలా ఉంటుంది సిటీలకి మధ్యలోనో సిటీగా అనుకున్నావు ల్యాండ్స్ కొనుక్కొని డెవలప్ చేయాలంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది అక్కడైతే ఇంకెక్కడ హెసలు ఫ్రీ ఉంటుంది చక్కగా మనకి అఫర్డబిలిటీ ఉంటుంది అక్కడ కొంటారు డెవలప్ చేస్తారు సో ఒకవైపు అటు నుంచి డెవలప్మెంట్ సిటీ డెవలప్మెంట్ రెండు నియర్ ఫ్యూచర్లో ఏమవుతుందంటే రెండు ఇంటర్కనెక్ట్ అవుతాయి అప్పుడు డెవలప్మెంట్ అనేది చాలా స్ప్రెడ్ అవుతుంది అనమాట సో దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఫోర్త్ సిటీ అని అన్నారు నిజంగా అయితే చాలా అవసరం ఉంది ఇలాంటిది అందరూ హైటెక్ సిటీ ఫైనాన్స్ డిస్టిక్ తర్వాత ఏమో గచ్చిబోలి అందరు ప్రతి ఒక్కళ్ళు ఇదే పాట అనమాట సో ఈ హైదరాబాద్ మీరు చూడండి ఎలా ఉంటుందంటే ఒక టూ థౌజండ్ ఆ టైంలో మొత్తం ఇంకా దిల్షు నగర్ ఎల్బీ నగర్ ఫేమస్ అయినాయి మా జీవితం ఇదే ఎల్బీ నగర్ దిల్షు నగర్ అని అంటాం స్టార్ట్ చేశారు ఇంకా వేరే దేశ హైదరాబాద్ సిటీ కాదనమాట అంత అందరికీ కోటి అబిడ్స్ సెంటర్ పాయింట్ ప్రతి ఒక్కళ్ళు ఎక్కడి నుంచి వచ్చినా కోటి అబిడ్స్ వచ్చేవాళ్ళు దాని తర్వాత కొంచెం ఐటీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఐటీ చదవడానికి అమీర్పేట వచ్చేవాళ్ళు అమీర్పేటలో ఉండటం స్టార్ట్ చేసి ఇంకా అమీర్పేటే లైఫ్ నో అని చెప్పేసి అక్కడ ఫిక్స్ అయ్యారు దాని తర్వాత మళ్ళీ మీకు కూకట్పల్లి వెళ్తారు కూకట్పల్లి హౌసింగ్ బోర్డు అని ఇంకా అదే ఇంకా అదే లైఫ్ అదే అని చెప్పేసి దాని తర్వాత హైటెక్ సిటీ అని మాదాపూర్ కొండాపూర్ ఇప్పుడు నల్లగండ్ల తల్లాపూర్ ఈ మొక్కలు ఇవి నడుస్తున్నాయి ఈ సార్ వాళ్ళు ట్రెండింగ్ అనమాట అంటే ఏ టైంలో ఆ టైంలో ఏదైతే మంచి భూమిలో ఉంటుందో ఆ టైంలో దే ఆర్ ఫోకసింగ్ అందర్ ఇలాంటి తరుణంలో ఒక ఫోర్త్ సిటీ ఇలాంటి తయారు చేయడం అనేది అవసరం చాలా అయితే ఉంది యాక్చువల్ దీంట్లో ఏంటంటే గవర్నమెంట్ దీన్ని చాలా చిత్తశుద్ధితో ఏదో ప్రకటనలు చేయకుండా దానికి ఇమీడియట్గా యాక్షన్స్ తీసుకుంటూ ప్రాక్టికల్గా అక్కడ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే దెన్ దట్ విల్ డ్రీమ్ కమ్అప్ అదర్వైజ్ లైక్ ఎర్లీ అమరావతి ఏం చూసారా ఢిల్లీ ఏంటంటే డిలే ఈజ్ ద పాయిజన్ డిలే అయిందంటే ఇంకంత ఎటు పోతుంది లాస్ట్ ఇయర్ అమరావతి ఫైవ్ ఇయర్స్లో డవల్ పాలసీని అమరావతి అయినా కనుమూరుగా పిలిపోతాం అలాగనే ఎప్పుడైతే ప్రకటన చేస్తారో థరో ప్లానింగ్ ఉండాలి ప్లానింగ్ ఎప్పుడు ప్రకట ఎంత ల్యాండ్ ఉంది ప్రకటన చేస్తున్నా దాంట్లో ఉన్న కోర్టు కేసులు అడ్డంకులు వస్తాయి దానికి ముందే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది అబ్స్టికల్స్ వస్తాయి దానికి ముందే ప్లాన్ చేసుకోవాలి అబ్స్టికల్స్ వస్తే ఏం చేయాలని థరో ప్లాన్ ఎంత ల్యాండ్ ఉంది దీన్ని ఎట్లా ఎట్లా చేయాలని చెప్పి కూర్చొని మాట్లాడుకుని రియల్డ్రస్తో కూడా మాట్లాడు గవర్నమెంట్ ఏం చేయలేదు ఇవాళ రేపు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రైవేట్ వ్యక్తులకే అనమాట గవర్నమెంట్ కూడా ల్యాండ్ పూలింగ్ చేసి హెచ్ఎండి లెవెట్లో వేసినప్పుడు గవర్నమెంట్ ఈజ్ నాట్ ఇన్వాల్వింగ్ అనబట్ ఎవరి ఒకళ్ళు టెండర్ అనమాట ఎన్సీసీ వాళ్ళకు ఆ వాళ్ళకు ఎవరికొకరికి టెండర్ ఇచ్చేసి ఈ డెవలప్మెంట్ కావాలని చెప్పి గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేస్తుంది అలాంటి కాంట్రాక్ట్స్ ఫైనల్ చేసుకొసుకోవటం తర్వాత ఇమీడియట్గా అక్కడ ఇనిషియేషన్ చేసుకోవడం వర్క్స్ తర్వాత స్టేజ్ వైజ్గా ముందే ప్రకటించడం ఈ స్టేజ్లో ఈ ఇయర్లో ఈ డెవలప్మెంట్ అవుతుంది ఈ ఇయర్లో డెవలప్ అవుతుంది ఈ ఇయర్లో ముందే ప్రకటించడం ఆ షెడ్యూలింగ్ ప్రకారం వెళ్తూ ఉండటం ఇవన్నీ కనుక చేస్తే పీపుల్ విల్కమ్ ఇవన్నీ జనాల్ని కొత్త ఫోర్త్ సిటీ ఈ గవర్నమెంట్లు చాలా చెప్తుంది ఎప్పుడు వినాలి విన్న ఎప్పుడు కావాలి అన్నట్టుగా ఒక ఇది ఉంటుంది అన్నమాట దీన్ని చాలా చిద్దశుద్ధతో చేయాల్సి ఉంటుంది ప్రతి ఒక దీనికి సంబంధించిన ఒక మినిస్టర్ దీని గురించే రెగ్యులర్గా మాట్లాడుతూ అట్లానే దీనికి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్ని కూర్చొని మాట్లాడుతూ ఇంప్లిమెంట్ చేస్తూ సైట్ విజిట్ చేస్తూ ఫోటోలు అప్లోడ్ చేస్తూ ఇప్పుడు ఇచ్చేసాము అప్పుడు వచ్చి చేసాం కాంట్రాక్టర్తో మాట్లాడుకుంటూ బిల్డర్స్తో మాట్లాడుకుంటూ దిస్ హ్యాస్ టు ఫ్లో ద న్యూస్ లైక్ ఎనీథింగ్ ఇమీడియట్గా దానికి ఒక ఫౌండేషన్ స్టోన్ వేయటం కాంపౌండ్లు కట్టడం ఇవన్నీ ఇట్ హ్యాస్ టు గో దెన్ పీపుల్ విల్ బిలో ట్రస్ట్ చేస్తారు దెన్ ఇమీడియట్గా మార్కెట్ అప్ అవుతుంది అనమాట రెహమాన్ గారు ఇప్పటివరకు మన రియల్ ఎస్టేట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి మనం మాట్లాడే ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్దాం మనం మీరు ఎప్పుడు ట్వంటీ ఇయర్స్ అవుతుంది హైదరాబాద్ వచ్చి ఒకప్పుడు కోకట్పల్లి చూశారు నగర్ చూశారు ప్రగతి నగర్ చూశారు బిహెచ్ఎల్ చూశారు ఇవన్నీ ఖాళీ ప్లేసులు సాఫ్ట్వేర్ రంగం ఎప్పుడైతే భూమి వచ్చిందో ఒక్కసారికి ఈ ప్రాంతాలు మొత్తం మారిపోయాయి అసలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కడ ఉన్నారంటే ఒకటి కోకట్పల్లి నిజాంపేట నిజాంపేట నుంచి అవును మొత్తం ఆ చుట్టుపక్కలే మొత్తం కానీ ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి అక్కడ ఆ ఏరియాలో కొనుక్కుందా దొరకట్లేదు ట్రూ ట్రూ ఇప్పుడు వీళ్ళంతా ఎటువైపు వెళ్ళాలి ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉండాలి అనుకుంటాము కొంతకాలం ఫస్ట్ రెంట్లో ఉండటం అట్లా అలవాటు పడతాము జాబ్స్ దగ్గర అవుతుంది ఎప్పుడైతే మనం స్టార్టింగ్లో ఉంటామో అది అలవాటైపోయి ఇక్కడ ఇక్కడే అనుకుంటాం బట్ వెన్ యూ గో టు ద ఒక రియాలిటీకి వచ్చేసరికి అక్కడ ఐదారు కోట్లు పెట్టి కొనాలంటే కొనలేరు నిజంగా డబ్బులు కొనటం వేస్ట్ అని అడిగితే వాళ్ళకైతే రూపుల్గా సో వాళ్ళ లైఫ్ అన్నట్ మనీ అనమాట సో కొంచెం ఒక ఇప్పుడు ప్రధానమైన అడ్డంకి ఏంటంటే ఈ రోజు కూడా ఒక మిత్ అని అనుకోవాలి ఎప్పుడైతే ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు మీరు డిస్టెన్స్ అని క్యాలిక్యులేట్ చేశారా మీరు ముందుకు వెళ్ళారు ఆ రోజులు పోయినాయి డిస్టెన్స్తో క్యాలిక్యులేట్ చేసి ప్రాపర్టీ కొనే రోజు లాస్ గాన్ టైంతో క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఎంత టైంలో వెళ్ళగలుగుతాము అని నేను చెప్తాను కదా జూబుల్ హిల్స్ నుంచి ఏం బీ థియేటర్కి వెళ్ళడానికి ఈ టైంలో ఈ మన సిక్స్ ఈ టైంలో వెళ్తే వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది నేను అదే శంషాబాద్ నుంచో లేకపోతే ఏమో కూడా నుంచో ఫార్టీ మినిట్స్లో వస్తాను అవును దిస్ ఇస్ ప్రాక్టికల్ సో ముందు ఏంటంటే దీన్ని మనం నేరో చేసుకోవాలి ప్రాక్టికల్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తే ఓ ఒక మనం ఇక్కడ ఉంటున్నాము మనకు ఓన్ హౌస్ కావాలంటే ఇక్కడ రాదు కాబట్టి ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ డ్రైవ్కి వెళ్తే బాగుంటుంది అనేది చెక్ చేసుకోవాలి అలా చెక్ చేసుకుని అక్కడ రీసెర్చ్ చేస్తే స్టార్ట్ చేస్తే ఆ ఏరియా కూడా యూ ఫీల్ లైకింగ్ అనమాట నీకు కూడా అంటే ఫస్ట్ మీరు మనం ఎప్పుడైతే సాటర్డే సండే వచ్చింది ఆ ఏరియాలకు వెళ్తాము సైట్లు చూస్తాము ఏరియాస్ చూసినప్పుడు మీరే అవక్కవుతారు అన్ని మారిపోయి ఉంటున్నాయి ఎప్పుడో ఒకసారి బాంబాయి హై మీద లేకపోతే పటాన్చీరు దగ్గర లేకపోతే వెళ్ళుండొచ్చు కానీ మీరు ఈ పర్సెప్షన్ దాన్ని ఇక్కడ ఒక ప్రాపర్టీ కొన్ని ఇక్కడ ఉంటే ఎలా ఉంటుందని ఒక మైండ్ సెట్తో వెళ్తే యూ చేంజ్ యూవేర్ ఎవ్రీవేర్ మార్కెట్ ఉంది తర్వాత కూరగాయలు దొరుకుతాయి మెడిసిన్స్ దొరుకుతాయి హాస్పిటల్స్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అంటే హైటెక్ సిటీలు ఏమున్నాయో అక్కడే ఉన్నాయి సిటీలో ఎలాంటి బిల్డింగ్ కావాలో అలాంటి బిల్డింగ్ అక్కడ దొరుకుతుంది ఇక్కడ ఐదు కోట్లు దొరికేది అక్కడ డెబ్బై లక్షలు దొరుకుతుంది అదే తేడా సో నేను ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ కనుక పెట్టుకోగలిగితే యూ కెన్ సేవ్ లైఫ్ టైం సేవింగ్స్ అనమాట ఒక నాలుగు కోట్ల ఐదు కోట్లు ఏదైతే ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలంతా అంత మిగిలిపోతుంది దట్ దాంతో మళ్ళీ మీ లైఫ్ ని వేరే రకంగా టాన్ చేసుకోవడాలో వీళ్ళకి ఏంటంటే యాక్చువల్గా మనకి ఓఆర్ అనేది ఉంది కదా ఓఆర్ఆర్ నుంచి చూసుకోవాలి ఎందుకంటే మీరు హైటెక్ సిటీ నుంచి లేకపోతే కొండాపూర్ మాదాపూర్ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ ఎటు చూసుకున్న ట్వంటీ ఫైవ్ మినిట్స్ డే ట్వంటీ ఫైవ్ మినిట్స్ డే అంటే మీరు హైటెక్ సిటీ నుంచి మాక్సిమం వస్తే జూబ్లీ వస్తారు ట్రాఫిక్ మామూలుగా అయితే ఇటువైపు వస్తే అటువైపు వెళ్తే మ్యాక్సిమం వెళ్తే మీకు కూకట్పల్లి దాకా కూడా వెళ్ళలేరు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో అలాంటప్పుడు ఏం చేయాలంటే ట్వంటీ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ అనేది ఎక్కడి నుంచి వెళ్ళాలంటే ఓఆర్ఆర్ ద బేస్ చేసుకోవాలి ఓఆర్ఆర్ నుంచి ఎటు బేస్ చేసుకుంటే ఓఆర్ఆర్ జస్ట్ మీకు ఐటీ సిటీ ఫైనల్ డెరెక్స్ నుంచి సిక్స్ సెవెన్ మినిట్స్లో వెళ్ళిపోతాం అక్కడి నుంచి దట్ ఈస్ ద గేమ్ అక్కడి నుంచి డిస్టెన్స్ చెక్ చేసుకోవాలి సో ఓఆర్ఆర్ నుంచి డిస్టెన్స్ చెక్ చేసుకోవాలి ఓఆర్ఆర్ నుంచి రెండే దారులు ఉంటాయి ఒకటేమో మనం నార్త్ డైరెక్షన్ ఒకటేమో సౌత్ డైరెక్షన్ ఓఆర్ఆర్ ఉన్నది వెస్ట్ డైరెక్షన్ వెస్ట్లో అనుకోండి సో నార్త్ వెస్ట్ డైరెక్షన్ అని చెప్పుకోవాలి నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఏమొస్తుందంటే ఫస్ట్ ఓఆర్ఆకి తర్వాత కోలూరు వస్తుంది కోలూరు తర్వాత మొత్తంకి వస్తుంది ఇక్కడ నుంచి మీకు ఓఆర్ఆర్ నుంచి ముత్తంకి వెళ్ళడానికి ఫిఫ్టీన్ మినిట్స్ కంటే కూడా ఎక్కువ పట్టదు రైట్ ఇక మీరు ముత్తంగి దిగిన తర్వాత ముత్తంగి నుంచి ఇస్నాపూర్ అంటే మీరు సంగారెడ్డి వైపు కంది వైపు కానీ వెళ్తే మంచి మంచి బిల్డింగ్స్ ఉన్నాయి అంటే మీరు ఐటీ సిటీలో ఎలాంటి గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయో ఏం తగ్గకుండా పెద్ద పెద్ద కంపెనీస్ గేమ్ అన్ని పెద్ద పెద్ద కంపెనీస్ అక్కడ కూడా సేమ్ అవే ఉన్నాయి ప్రైస్ వస్తే ఎనభై లక్షలు కోటి రూపాయల లోపు ఉంటుంది అవే ఫెసిలిటీస్ అవే నామ్స్ అవే హెచ్ఎండి ఎవ్రీథింగ్ ఇస్ బట్ యూ కెన్ సేవ్ లాట్ ఆఫ్ మనీ ఇక్కడ ఐదు ఆరు కోట్లు పెట్టుకునే బదులు అక్కడ కోటి రూపాయలు లోపే వస్తుంది ఇంకా చెప్పాలంటే ఒక ఏడెనిమిది సంవత్సరాల క్రితం మనంతా టూ బీహెచ్కేలు త్రీ బీహెచ్కేలు వన్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఇదే ట్రెండ్ అనమాట ఇప్పుడు ఇలాంటి బిల్డింగ్స్ అక్కడ కొత్త కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతాయి అనమాట ఎంత బడ్జెట్ అరవై ఐదు లక్షలు డెబ్బై లక్షలు దొరికిపోతాయి సో వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ ఐ సజెస్ట్ దట్ దట్ ఈస్ ద ఇది మన పఠాన్ చెరువు నుంచి కానీ లేకపోతే ముత్తంగి ఇస్నాపూర్ కంది ఇది దిస్ ఇస్ ద బెస్ట్ ఏరియా యూ జస్ట్ హ్యావ్ యర్ ట్రైల్ ఏది సాటర్డే సండే జస్ట్ మీరు వెళ్తే మీకు అర్థం అవుతుంది అంటే ఒక ఐదేళ్ల క్రితం హైటెక్ సిటీలు ఎలా ఉన్నాయి పదేళ్ల క్రితం అమీర్పేట ఎలా ఉంది పదిహేను ఏళ్ళ క్రితం దిల్చునగర్ ఎలా ఉంది ఇప్పుడు ఆ ప్లేస్ అలా ఉన్నాయి సో ఈ ఇమాజిన్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ హౌ ఇట్ బికమ్ రేట్లు కూడా అలానే ఉన్నాయి నేను నాకు తెలిసి ముత్తంగి ఏరియాలో ఒక మూడేళ్ళ క్రితం వెళ్తే అప్పుడప్పుడు స్టార్ట్ అయినవి బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో అప్పుడు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎస్ఎఫ్టీ ఉంది ఇప్పుడు ఇవి కంప్లీట్ అయిపోయినాయి జనం కస్టమర్స్ వచ్చేసి ఉండటం స్టార్ట్ చేశారు గృహ ప్రవేశాలు అయిపోయినాయి ఫుల్లీ ఫంక్షనల్ ఉన్నాయి ఈరోజు అక్కడ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది పర్ స్క్వేర్ ఫీట్ ఇప్పుడు కొత్త కొత్త బిల్డింగ్స్ అన్ని ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉన్నాయి ఇవి కూడా ఒక త్రీ ఇయర్స్ తర్వాత ఇట్ బికమ్ నైన్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ వెళ్ళిపోతాయి ఇది అనమాట ఇది ఈ రకంగా మనం బేస్ చేసుకోవాల్సి వస్తుంది ఇది మనం ఏది మన వెస్ట్ నార్త్ డైరెక్షన్ ఇప్పుడు మాట్లాడింది ఇప్పుడు సౌత్ డైరెక్షన్ సౌత్ డైరెక్షన్లో మనకేం వస్తుంది మనం అవుటరింగ్లో ఉడికిన తర్వాత ఒకటేమో నార్సింగ్ వస్తుంది తర్వాత మీకు అపా జంక్షన్ వస్తుంది తర్వాత రాజేంద్రనగర్ ఉంది దాని తర్వాత శంషాబాద్ ఉంది దాని తర్వాత పెద్ద గోల్కొండ ఉంది ఈ పెద్ద గోల్కొండ దాకా జివో ఉన్నాయి మీరు ఇక్కడ కొనాలి అంటే ఇక ఇది డిఫరెంట్ సెగ్మెంట్ పీపుల్ ఇదంతా మీరు ఎకరాల్లోనూ హాఫ్ ఎకరాలోనూ కొనుక్కోవాలి సో ఇక్కడ కొనడం కష్టం మరి ఇది ఇది దాటితే మీకు తోక జంక్షనే ఈ టేక్స్ డ్రైవ్ ఆల్మోస్ట్ ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ ఉంటుంది ఇక్కడ నుంచి ఇదేమో ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్లో ఓఆర్ఆర్ దిగుతాము ఇటు వచ్చేసరికి మీకు థర్టీ మినిట్స్ డ్రైవ్లు దిగుతాం అనమాట ఇంకా మనం ఆలోచించ మళ్ళీ తుక్కుగూడ నుంచి చాలా బాగుంటుంది తుక్కుగూడ నుంచి మీకు అన్నీ ఇప్పుడు వస్తున్నాయి కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ తర్వాత ఏమో అపార్ట్మెంట్స్ అలానే ఫామ్ హౌసెస్ ఇవన్నీ ఒక ట్రెండ్ నడుస్తుంది సో ఐ నా సజెషన్ ఏంటంటే బెటర్ యూ టు ద ఈ ఏరియా అనమాట ఇంకొక ఏరియా ఏంటంటే వెస్ట్ జోన్లో వెళ్ళి మిల లేకపోతేనేమో ఇంకా వెళ్తే మోకిలా మోకిల దాటిన తర్వాత వెళ్ళాలి మోకిలా దాటిన తర్వాత మోకిలా నుంచి ఓఆర్ఆర్ వచ్చలకి ఎయిటీన్ కిలోమీటర్స్ ఉంది మోకిలా నుంచి శంకర్పల్లి మధ్యలో ఏదైనా ఉంటే అక్కడ కూడా కొనవచ్చు కానీ అక్కడ కొనుక్కొని ఉండటానికి పనికి వస్తే కానీ ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు వస్తేనేది అపోహ ఎందుకంటే ఒకప్పుడు అక్కడ త్రీ థౌజండ్ అనేది ఇవాళ ఎయిట్ టచ్ అయిపోయింది ది మళ్ళీ బాగా పెరగడం అనేది చాలా టైం పడుతుంది అనమాట సో మై ఆ సిన్సియర్ సజెషన్ ఇస్ కంది రోడ్ ఈజ్ ద బెస్ట్ లొకేషన్ ఆ ఏరియా నుంచి ఇటు వచ్చే వరకు వెస్ట్ జోన్ ఆల్రెడీ జీవోటంలో ఉంది మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్ ఇంక తీసుకోవాలంటే ఇంకా మోకిలా దాటి వెళ్ళాలి సౌత్ జోన్లోనేమో మీకు తుక్కుగూడ ఒకటి తుక్కుగూడ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రాజెక్ట్స్ సో దిస్ ఈజ్ మై పర్సెప్షన్ ఇట్ విల్ బికమ్ ట్రూ